హలో అండి, నమస్తే. నేను మీ జోష్న. ఈరోజు నేను మీకు మ్యాంగో పులిహోర ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక మ్యాంగోని తీసేసుకొని ఇలా తురుముకొని పెట్టేసుకోవాలి. నేను ఒక మ్యాంగోని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత పల్లీల్ని ముందుగా వేసేసుకొని వేయించుకోవాలి. అప్పుడే మనకు పల్లీలు మంచిగా వేగిపోతాయి. వీటిని కాస్త వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మిగతా పోపు దినుసుల్ని వేసేసుకోవాలి. కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర ఆవాలను కూడా వేసేసుకొని వీటిని కూడా కాస్త ఫ్రై చేసేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని 5-6 వేసేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2-3 ఎండుమిరపకాయలని కూడా వేసేసుకోండి. ఇంకా కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని కూడా వేసేసుకోండి. ఇంకా కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. వీటిని ఒకసారి కలిపేసుకొని ఈ పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న మ్యాంగో పేస్ట్ని వేసేసుకోవడమే. ఈ పేస్ట్ వేసేసాక ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. 1-2 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ను కూడా వేసేసుకోండి. నేను 1 టీ స్పూన్ వరకు వేసేసుకున్నాను. మనకు సాల్ట్ తక్కువ అయితే ఈ మ్యాంగో పులిహోర పుల్లటి స్మెల్ వస్తుంది. దాన్ని బట్టి మనం సాల్ట్ను వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుము కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనము రైస్ని వేసేసుకుందాము. ఇలా రైస్ని కాస్త పొడి పొడిగా ఉండేలాగా కుక్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, 1-2 మినిట్స్ పాటు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఒకసారి ఈ పోపు మొత్తాన్ని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా సింపుల్గా 1-5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.